ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సంగీత ఆత్మాలకు నమస్కారం. మనం ఇప్పుడు కలగా వచ్చినావు పోకిరి రాజా సినిమాలో కలగా వచ్చినావు అనే పాట తాలూకు రెండవ భాగాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు రెండవ చరణం ఏంటంటే సరిగా పోల్చుకొని మేల్ వాయిస్లో సరిగా పోల్చుకొని సరిగా పోల్చుకొని సరిగా పోల్చుకుని వరసే తేల్చుకుని దాని కూడా అదే స్వరాలు. బరిలే దిగాలిగా మగాస నినిస అయినా గగారి సాస. గాంధారం ఎక్కడొచ్చిన ఆఫ్ పలికించండి, ఫస్ట్ హోల్ ఆఫ్. ఇదేం పనమ్మి గగారి సాస. తర్వాత సిగ్గే చంపుకొని అగ్గే దింపమని అడిగే హక్కున్న దాన్ని. ఆ తర్వాత మొత్తం సేమ్ ఇప్పుడు వచ్చిన స్వరాల్లాగానే వచ్చింది. మాట వరుసకైనా మో మాట పెట్టకు నన్ను అంటే మాట వరస సాసకైనా సాసారి గరిసని మో మాట పెట్టకు నన్ను మోటు దరిసమైన నిన్ను కాదని అనుకోను. ఎవరు అనుకొని ఎగబడతావే వస్తుందంటే అట్ట రావాలి, నేనేదో ఫోర్స్గా వస్తుంది. ఎవరు అనుకొని అని అలా పాడతారు బాలుగారు, ఆ రకంగా వస్తుంది. వదలవే నన్ను వదల పద పాప వదలవే నన్ను. తర్వాత ఈనాడే కదయ్యో ఈనాడే పాని ససని ససని ఒకే జన్మములోనైనా నిశని పవచ్చే జన్మం లోనైనా నిశాస నీ నీడై సాస ఇట్టాగే నిశాని పామా వెంటే ఉంటాను వెంటే ఉంటాను. అసలు సిసలు మా మామ అసలు సిసలు మా పాప గాగమ ఆడపులిగా ఆడపులిగా గాగ్గగ దూకకే గాపగా సవ్వాము అలా వస్తుంది. తర్వాత మళ్ళీ కలగా వచ్చినావు గిలిగింతలు పెట్టినావు ఇలాగా వస్తుంది. మీరు ఒక్కసారికి రాకపోతే రెండుసార్లు చూడండి, మూడుసార్లు చూడండి, ఎన్నిసార్లైనా వీడియో చూడండి. ఫింగరింగ్ను గమనిస్తూ ఉండండి, గమనించుకుంటూ నేర్చుకోండి. ఇందులో గాంధారం తప్ప వేరే స్వరం ఆఫ్ స్వరం లేదు.
దీన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. కాకపోతే స్పీడ్గా ఉంటుంది. మీరు ఈ శృతిలో ఇది ఎన్ని డి షార్ప్ కదా, ఇది ఒరిజినల్ పాటకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, సమానమవుతుంది. ఎలాంటి ఇది లేదు అంటే శృతి తప్పదు. కరెక్ట్గా నేను పాట ఒరిజినల్ పాట ఏ శృతిలో అయితే ఉంటుందో ఆ శృతిలోనే మీకు ఈ నోటేషన్ను తయారు చేసి నేను మీకు నేర్పిస్తున్నాను. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.